நேரம் காலி சேவ் பண்ணிருக்கோம், அதை பாஸ்வேர்டை சேவ் பண்ணிருக்கோம். ఎంతో పాకిస్తాన్ ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా కానీ ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆపకుండా అభివృద్ధి జరుగుతుంది. గతంలో ఒక సంవత్సరం కిందనే పార్క్ కూడా ఎస్టిమేషన్ చేసి ఫైనాన్షియల్ తీసుకున్నాం. మెడికల్ రావడం పూర్తి చేసిన సెంటర్ రావడం అది వీళ్ళ తొందరలో పూర్తి చేసి అందించాలని కోరుకుంటున్నాం. ఆ పార్క్ లో కాపాడటంలో ప్రధాన పాత్ర వహించిన అంజిరెడ్డి గారిని కలుపుకుంటాం. వారి అది ఉందో కాదు కానీ ఆప్షన్ కానీ కబ్జా కానీ కాకుండా కాపాడుకుంటూ ఆ చెట్లను కూడా ఎక్కడో జాగ్రత్తగా తెచ్చుకుంటాం. అది మనస్ఫూర్తి అభినందిస్తే ఆ పార్క్ కూడా బ్యూటిఫికేషన్ చేసి మొత్తం డెవలప్ చేసి ప్రజలకు అందించడం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం తెలుసు తీసుకుంటాం. ఒక ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి దగ్గర పార్క్ అనేది ఉందనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో పాటు రాష్ట్రంలో మొత్తం కూడా గ్రామాలతో మొదలు పెట్టుకుంటే పట్టణాల వరకు గ్రామీణ ప్రాంతాలు ఈరోజు 12,000 పై చెప్తున్న గ్రామ పంచాయతీలలో వల్ల ప్రకృతి వనాలని ప్రతి గ్రామంలో కూడా ఈరోజు పార్క్ ఏర్పాటు చేస్తారు. నిజంగా ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే పళ్ళ తోటలు పళ్ళు పెట్టి పూలతోని చక్కగా చేసుకున్న గ్రామీణ ప్రాంతాలు. అదేవిధంగా పట్టణాలలో మున్సిపాలిటీస్లలో కావచ్చు, చేసిన సరిగా కావచ్చు, ఎక్కడ ఓపెన్ ప్లేస్ ఉన్నా కూడా ఏ కాలనీలో ఉన్నా కూడా వాళ్ళకి డెవలప్ చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించుకోవాలి. ఒక్కొక్క వార్డుకి మున్సిపాలిటీస్లో అయితే ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క పార్టీ డివిజన్స్ ఉద్దేశించిన పెద్దగా ఉంటాయి కాబట్టి డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు. కానీ మున్సిపాలిటీస్లలో మాత్రం ప్రతి డివిజన్ ఒక పార్టీని తప్పకుండా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశకి అడుగులు వేస్తాం. అంతపాటు శానిటేషన్ ఇలాంటివన్నీ హృదయంగా దృష్టి పెట్టి పట్టణ ప్రగతిలో మనం వస్తున్న కార్యక్రమాలలో ఎట్లయితే పెండింగ్ వచ్చినా అవన్నీ పూర్తి చేయాలని అధికారులు ఆదేశించడం జరిగింది. దయచేసి స్థానిక ప్రజాప్రతినిధులు దానికి దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. ఈరోజు గౌరవ కార్పొరేటర్ రాకేపురం దాదాపు రెడ్డి గారు, అదే గౌరవ కార్పొరేటర్ సభ్యులు శ్రీవాణి గారితో పాటు ఎక్స్ కార్పొరేటర్ ఇంకా గౌరవ అందరూ పాల్గొన్నారు. ఈరోజు కళ్యాణ లక్ష్మి చేస్తాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మానసిక కళ్యాణ లక్ష్మి దేశంలో ఎక్కడైతే ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల కష్టం తెలుసుకోవచ్చు. తల్లిదండ్రులు ఆడబిడ్డ పుట్టిందంటే గుండె మీద కుంపటిలాగా ఉందనే లెవెల్లో బాధపడుతున్న సందర్భంలో ఆడబిడ్డ అంటే బరువు రాకూడదు లక్ష్మి అనే దిశగా ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్స్ అనేది ముఖ్యమంత్రి గారు రూపొందించబడే జరుగుతుంది. గతంలో ఒకరికి 50,000 ఇచ్చిన ఈ కళ్యాణ లక్ష్మి ఈరోజు 1,00,000 రూపాయలు పెంచి ఈరోజు ఏ దాగినా ఆగుతున్నా వేరే అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం పెండింగ్ పెట్టినా పర్లేదు కానీ కళ్యాణ లక్ష్మి చెక్స్ మాత్రం ఆగడానికి వీళ్ళని ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఆదేశిస్తూ ఉంటారు. అంటే ఎక్కడ కూడా ఆగుతున్నా ఎక్కడ అవినీతి కాస్తారని లేకుండా నేరుగా లబ్ధిదారులకి కళ్యాణ లక్ష్మి చెక్స్ అందే పెట్టు రూపొందించిన ముఖ్యమంత్రి గారు మనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు అత్యపురం సభ్యులు ఇంకా ఈ 2 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే 2 సంవత్సరాలలో దాదాపు 5,000 మందికి కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇంకా అప్లై చేయగానే ఎక్కువ వచ్చేస్తాం. తర్వాత దీంట్లో అభివృద్ధి హాస్పిటల్కి నెమ్మారు దగ్గర అప్లై చేస్తే ఇమీడియట్గా వాళ్ళు ఎంకరేజ్ చేసి పంపించడం జరుగుతుంది. ఇంత మంచి పథకాన్ని పేదవాళ్ళకి ఈరోజు దాన్ని ఆలోచించి తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ఇంటి పెద్ద తప్పులో ఆ ఇంటి ఆర్థిక కష్ట సుఖాలను ఆలోచించి